హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ టీం బిజీగా సమావేశాలు నిర్వహిస్తోంది. తొలుత రాజకీయ పార్టీలకు సమయం ఇచ్చింది. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి చిన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. చిన్నారెడ్డి, సీఈసీతో ఏ పార్టీలు సమావేశమయ్యాయి, ముఖ్యంగా ఏ అంశాలపై చర్చలు జరిగాయి? సౌజన్య, కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ గత అర్ధగంట క్రితం నుంచి వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ప్రధానంగా 9 రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్తో ఈయన సమావేశం గతంలోనే పిలుపు అందింది. ఆ పార్టీల అన్ని నేతలు, ఒక్కొక్క పార్టీకి చెందిన 2 నేతలు ఇక్కడికి వచ్చి ఓపీ రావత్ అధ్యక్షతన ఏర్పడిన బృందం ముందు తమ ఫిర్యాదులను వెల్లడిస్తున్నారు. ప్రధానంగా ఓటర్ జాబితాలోని అవకతవకలపైన అన్ని పార్టీలు దృష్టి సారించే ఓటర్ జాబితాలో పేర్లు గల్లంతవడంతో పాటు భోగస్వర్లు పెద్ద ఎత్తున వచ్చాయని తాము గతంలో ఫిర్యాదు చేసిన కేవలం తొలగింపు పేరుతో మళ్ళీ కొత్త లిస్టు పేరుతో అవే పేర్లను మళ్ళీ లిస్ట్ లో ఉంచి కొత్త లిస్టు ప్రచురించామని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు అధికార పార్టీ ఆపద్ధర్మ ప్రభుత్వం పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం ఏర్పడుతుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున డబ్బులను ఇప్పటికే నియోజకవర్గాల్లోకి చేర్చి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా చర్యలు చేపడుతుంది. దానికి అధికారులు కూడా ఒత్తాస పలుకుతున్నారన్న అంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు అటు ఎన్నికల కమిషనర్ కు వివరించడం జరుగుతుంది. అటు బీజేపీ, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం 4 పార్టీలు ఇప్పటివరకు సమావేశం నుంచి బయటకు వచ్చా. 4 పార్టీలు ఇదే అంశాన్ని ఓపీ రావత్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పేసి అందరూ ఒకే విధమైన ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఓపీ రావత్ కూడా వారికి ఫిర్యాదులకు తీసుకున్న రావత్ అనుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఫిర్యాదులపైన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చినట్లు వారు చెప్తున్నారు. అయితే ఓటర్ జాబితాలో ఓట్లు గల్లంతుతో పాటు బోగస్ ఓట్ల చేరికలపైన కూడా బీజేపీతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసింది. ఓటర్ల జాబితా బోగస్ ఓట్లతో తమ చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు బలం పెంచుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. అధికార ఆపద్ధర్మ ప్రభుత్వం నుంచి అధికారులు కూడా తోడవుతున్న నేపథ్యంలో వీరందరిపైన చర్యలు తీసుకోవాలి. మరోవైపు కొంతమంది అధికారులు అధికార ఆపద్ధర్మ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న నేపథ్యంలో వారందరినీ అక్కడి నుంచి వెంటనే బదిలీ చేయాలంటూ కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వారందరికీ సానుకూలంగా స్పందించి తమ ఫిర్యాదులను ఖచ్చితంగా స్వీకరిస్తామని చెప్తున్నారు. అందుకు అనుగుణంగా యాక్ట్ చేస్తామని కూడా చెప్తున్నట్లు పార్టీ నుంచి బయటకు వచ్చిన వారి నేతలు చెప్తున్నారు పరిస్థితి. మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాను ఇక్కడ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఆయన సూట్ కేసును తీసుకొచ్చి ఫిర్యాదులను ఓపీ రావత్ ఫిర్యాదు చేసేందుకు ఒక పత్రాలను తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. పెద్ద అయితే ఆయన ఏ అంశాలు ఎన్నికల కమిషన్ కు వివరిస్తారు? గతంలో ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరోవైపు ఎన్నికల కేంద్ర ఎన్నికల కమిషన్ తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా ఓటర్ల జాబితా పైన ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా తుది జాబితా ప్రచురితమైంది కాబట్టి దాంట్లో వచ్చిన తప్పులను ఆయన ఖచ్చితంగా కమిషన్ దృష్టికి తీసుకొస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఆయన ఏ అంశాలు తీసుకెళ్తారు కమిషనర్ దృష్టికి అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా ఉందంటే వీటన్నిటిపైన పెద్ద ఎత్తున గతంలో ఉన్న ఫిర్యాదు మొదటిసారిగా ప్రభుత్వం రద్దయిన తర్వాత మొదటిసారి కేంద్ర బృందం వచ్చినప్పుడు చేసిన ఫిర్యాదులు మరోసారి ఈ దఫా కూడా కమిషనర్ ఎదుట తమ ఫిర్యాదులను వెలబోసుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో దీనిపైన కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, తర్వాత ఇది లోకల్ ఎన్నికల అధికారులకు ఏ విధంగా ఆదేశాలు ఇస్తుందని మాత్రం ఆసక్తికరంగా ఉంది. సౌజన్య, థ్యాంక్ యూ. ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. భక్త చరణ్ దాస్ నేతృత్వంలోని కమిటీ ఎస్సీ ఎస్టీ నేతలకు సీట్ల కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించింది. వార్ రూమ్ లో జరిగిన ఈ భేటీలో దామోదర్ రాజనరసింహ, మల్లు భట్టి విక్రమార్క, గీతారెడ్డి, సర్వే సత్యనారాయణ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. సామాజిక వర్గాల వారీగా అందరి అభిప్రాయాలు తీసుకున్న కమిటీ త్వరలో అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. రాష్టంలో 19 ఎస్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. సమర్థులైన ఎస్సీ అభ్యర్థుల్ని జనరల్ స్థానాల్లో పోటీ పెట్టాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అన్ని వర్గాలకు మేలు చేసేలా తాము ప్రణాళిక సిద్దం చేస్తున్నామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ దామోదర్ రాజనరసింహ చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ వారు తెలంగాణకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరినీ ఆహ్వానించడం జరిగింది. భక్త చరణ్ దాస్ గారి యొక్క నేతృత్వంలో ఈ కమిటీ తెలంగాణకు సంబంధించిన ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన అభ్యర్థులు వారి యొక్క విన్నింగ్ ఛాన్సెస్ ఉన్న అంశాలు, ఇబ్బందులు, వ్యూహరచనలు ఇవన్నింటిపైన కూడా మా అభిప్రాయం అడిగారు. మేమందరం కూడా మా అభిప్రాయాన్ని వారికి తెలియజేశాము. ప్రత్యేకంగా ఈ సమావేశము అభిప్రాయ సేకరణ, ఏ రకంగా ఉండాలి ఎన్నికల వ్యూహరచన, క్యాండిడేట్ సెలక్షన్ ప్రొసీజరు ఇవన్నింటిపై చర్చ జరిగింది. 19 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు, తర్వాత 12 ఎస్టీ కాన్స్టిట్యున్సీల్లో అర్హత గల అభ్యర్థుల యొక్క జాబితాకు సంబంధించి ఆయా వర్గాల నుంచి వచ్చిన సీనియర్ల నుంచి అభిప్రాయాల సేకరణ జరిగింది.
క్యాండిడేచర్ యొక్క బలాబలాలతో పాటు గెలుపు యొక్క అవకాశాలకు సంబంధించిన అంశాల్లో స్పష్టంగా ఈరోజు వివరణలు తీసుకోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ లీడర్ల ప్రమేయంతోనే సీట్ల ఎంపికకు సంబంధించి సలహాలు సూచనలు సీనియర్ నాయకుల నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక ఎఫెక్టివ్గా ఇది రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కొత్తగా వచ్చిన ప్రక్రియ. ఇంకా కొంచెం ఎస్సీ ఎస్టీలో ఉన్న ఎదిగిన నాయకులకు సంబంధించి కూడా దీన్ని వాళ్లకు అవకాశం కల్పించడం వల్ల ఎవరైతే క్షేత్రస్థాయిలో పోరాడుతున్న వాళ్ళకు కానీ ఇండిపెండెంట్గా ఉండే లీడర్లకు కానీ మేలు జరుగుతుందని ఒక అభిప్రాయం. నిజమైన అభ్యర్థులకు మంచి అవకాశాలు రావడానికి ఈ ప్రక్రియ తోడ్పాటును అందిస్తుంది అనేది ఒక భావన.